Nellore Jilla Anangane Gurtu Chairman Kupatti Siyavulu Garu Gurtu Staru. Inga Chala Mandi Nayakulu Gurtu Staru. Enno Tyagalu Chesaru. Kupatti Siyavulu Garu Nindu Gurtu Chestunnamante Bhasha Prayukta Rashtraloka Adhyudu Poratam Chesi Tyagam Chesinatuvanti Prana Tyagi Kupatti Siyavulu Garu Ayana Chanipoyina Taravatane ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది. ఆ రోజు కర్నూలు రాజధానిగా ప్రారంభమై హైదరాబాద్కి వెళ్ళి ఆయన ఒకసారి గుర్తు చేసుకోవాలి. మళ్ళా హైదరాబాద్ లో 60 సంవత్సరాలుండి తిరిగి అమరావతికి వచ్చాం. ఆ రోజు కానీ అమరావతికి వచ్చింటే ఈ రాష్ట్రం ఎక్కడ ఉండేదో ఒక్కసారి ఊహించుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని కోరుతున్నా. హైదరాబాద్ అభివృద్ధి చేస్తాం. ఎవరు చేశారు తమ్ముళ్ళు? బ్రహ్మాండమైనటువంటి ఒక మహానగరానికి నాంది పలికాం. విభజన జరిగింది. ఆ ఫలితాలు అక్కడ ప్రజలు అనుభవిస్తున్నారు. కానీ 5 సంవత్సరాలు కలలో కన్నా మళ్ళీ రాష్ట్రాన్ని ఒక అగ్ర రాష్ట్రం తయారు చేయాలని భారతదేశంలోనే 2029కి నెంబర్ 1 రాష్ట్రం అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఒక ప్రణాళిక తయారు చేశారు. దారిలో వస్తా ఉంటే చూస్తే ఎట్లా ఓట్లు వేశారో నాకు అర్థం కాలేదు. దారంతా వస్తూ చూస్తున్నాను. ఏ రోడ్డు చూసినా సిమెంట్ రోడ్డు. ఎవరేశారు తమ్ముళ్ళు? వీధి దీపాలన్నీ ఎల్ఈడి బల్బులు వేశాం. వేశావా లేదా? ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించావా లేదా? వంట గ్యాస్ ఇచ్చావా లేదా? అంగన్వాడీ బిల్డింగులు స్కూల్ బిల్డింగ్ అన్నీ కడితే ఇప్పుడు వచ్చాడు ఈయన. ఒకేసారి అన్నారు బాబు అన్నాడు చెప్పాడు. ఇంటింటికి వచ్చాడు, ద్వారదారింతపోయాడు, ముద్దులు పెట్టాడు. ఇప్పుడు పిడి ముద్దులు చెప్తున్నాడు 2 సంవత్సరాలుగా. నేను అడుగుతున్నాను మనందరినీ, ఇప్పుడు ఓటుకు వచ్చాడు ఎందుకు ఓటు వేయాలి? నేను అడుగుతున్నా ఇవాళ ఓటు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగలు అడుగుతున్నా, ఏమి చేస్తారు ఈ రాష్ట్రానికి? 2 సంవత్సరాలు మీ భావం తీర్చారా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరి ఇబ్బంది ఉన్నా తొలగిపోయినాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు వెనకాలను చెప్పండి, చాలా దూరంలో ఉన్నది తెలియదా? ఎవరి కష్టాలు పెరిగాయి తప్ప మీ ఆదాయం తగ్గింది, మీ ఖర్చులు పెరిగాయి, పెరిగాయి లేదా? నేను అందుకనే ఈ ఎన్నికల్లో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు గురించి చెప్పడానికే వచ్చా. మిమ్మల్ని చైతన్య వంతులు చేయడానికి వచ్చారు. 3 సంవత్సరాలుంది పనబాగల శ్రీ గారు మీరు గెలిపిస్తే ఇమ్మీడియట్ గా మన ప్రభుత్వం రాదు ఇక్కడ. 3 ఎంపీలున్నా 4వ ఎంపీ అవుతారు. కానీ 22 మంది ఎంపీలను గెలిపించి ఆరే జగన్మోహన్ రెడ్డి చెప్పారు 25 గెలిపించండి కేంద్రం మొదల వంశ ప్రత్యేక హోదా చేస్తారని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నన్ను చెప్పారు ముఖ్యమంత్రికి పని లేదు, ఎక్కడికెక్కడికి వెళ్తున్నాడు, పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ప్రత్యేక హోదా వస్తే అన్ని ఇక్కడికే వస్తాయని చెప్పారు. నమ్మించాడా లేదా? యువతను అడుగుతున్నా. యువత 2 నెలల్లో ఒక ఉద్యోగం వచ్చిందా తమ్ముళ్ళు? ప్రత్యేక హోదా ఊసిస్తారా తమ్ముళ్ళు? నిన్న పాండిచ్చేరులు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే నేను ఎంపీబీ పాండిచ్చేరి ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేసి మనం అడిగితే ఇంతవరకు దాని మీద వివరణ ఇవ్వలేకపోయారంటే ఏం చెప్పాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎదురుదాడి చేస్తారు. మనమేమో బీజేపీతో కలిసామని నేను అడుగుతున్నా. కలిసింది మీరు. నేను సవాలు విసుకున్నా. 2 ఏళ్ళయింది ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు? తిరుపతిలో మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ప్రత్యేక
నీకు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఉందో? ప్రజల మోసం చేయడం న్యాయమా? నేనందుకే ఒక్కటి పది అదే కాదు పోలవరం సాధించావా? నేను కాల్చావు. ఇదే చంద్రమోహనుడు ఉన్నాడు. 2015 అనుకుంటాను, 2015లో నీళ్లు లేకపోతే 2018లో నా దగ్గరకు వచ్చాడు. చెవులు జోడి గారుగా ఎట్టి పరిస్థితులు నీళ్లు ఇవ్వాలి సార్, నీళ్లు ఇవ్వాలని 50 టీఎంసీ నీళ్లు రాయలసీమలో కొడుతున్నా ఇక్కడ తీసుకొచ్చా. నీ పంట కాపాడా? ఎవరు వేశారు? తెలుగుగా తెలుగుదేశం పార్టీ చేసింది. ఎవరు చేశారు? ఈరోజు సోమసలు కానీ కందనేరు కానీ అభివృద్ధి ఎవరు చేశారు? తమ్ముళ్ళు కాలువలు ఎవరు చేశారు? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి పర్యావరణ అనుమతులు గురి తీసుకొచ్చి నన్ను పిలిపించి ఇక్కడే లిఫ్ట్లు చేసి పెట్టించి ప్రజల కోరిక 25,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. దాన్ని ఎగతాళి చేస్తారా? మీరు ఏం చేశారు? మీరు 2 ఏళ్ళు అయింది, ఏం తీరారు? ఏమైనా తీకారా? మీరు ఏమైనా చేశారా? మీరు అర్హత ఉందా మీకు మాట్లాడడానికి? ఒక తట్ట మట్టి అయినా, ఒక ఇంక సిమెంట్ రోడ్డు అయినా, మనం కట్టిన బిల్డింగులు ఇద్దరు కట్ చేస్తున్నారు, రంగులు కొట్టుకుంటున్నారు. ఇంకో పక్క మనం చూస్తున్నాం, అన్ని కూడా ఎప్పుడు తప్పుడు మాటలు చెప్తూ మనం ఏం చేయలేము. సిమెంట్ రోడ్లు అన్ని వేస్తే దాని మీద ఇప్పుడు అన్ని కథలు మాట్లాడుతున్నారు. మనం ఆ రోజు మొత్తం బలుపులేస్తే, ఎల్ఈడి బలుపులేస్తే ఆ బలుపులు కాలిపోతే తిరిగి చేసే గతి లేకుండా ఈరోజు రాష్ట్రంలో ఉందంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఈరోజు ఇంకో పక్క అమరావతి ఒక సంపద 1,50,000 నుంచి 1,52,000 కోట్లకు ఆస్తిని నాశనం చేసి ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే అన్నాడు రాష్ట్రాలు కాపాడుతూ అన్నాడు, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తే మాట్లాడే ధైర్యం నీకు లేకపోతే నువ్వు ఏ విధంగా ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా. ఇదేగా తమ్ముళ్ళు విభజన చట్టం వంటి ఆమెను ఏదైనా నెరవేర్చాడా ఇంతవరకు? నేను అడుగుతున్న ధైర్యం ఉంటే ఆ రోజు చెప్తావు రాజీనామా చేయమని. నీకు ధైర్యం ఉందా? మేము కావాలంటే మా ఎంపీలు రాజీనామా చేస్తాం. మీ ఎంపీలు రాజీనామా చేయాల్సిందిగా ఈ పదవి ద్వారా డిమాండ్ చేస్తున్నా. నీకు ఆ ధైర్యం లేకపోతే తిరుపతిలో ఓటు అడిగే హక్కు నీకు లేదు 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 అని మరొకసారి గర్జిస్తున్నా. 2,00,000 కోట్లు మో చేసుకోవాలంటున్నాడు. ఇప్పుడు మీ ఆరోగ్యం కూడా లెక్కల నాసి రకం మందు తాగితే ఈ పేద ప్రజలు అనారోగ్యం అవుతారని ఆరో తెలుగుదేశం పార్టీ ఏమో. ఎక్కడ చూసినా మద్యంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ఎవరికి అనారోగ్యం రాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడని ప్రయత్నం చేశాం తప్ప ఇలాంటి తప్పుడే పనులు ఎప్పుడో తెలుగుదేశం పార్టీ చేయలేదు, చేయదు. ఎన్నికల్లో మీకు చెప్పారా మద్యపానం నిషేధమన్నాడా లేదా? తమ్ముళ్ళు అన్నాడా? అన్నాడు అంటే చెప్పండి. అన్నాడా? అన్నాడా లేదా? ఏవా అనలేదా? అనలేదా? లాస్ట్ వాడు అనలేదా? అన్నాడా? అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? మద్యపానం నిషేధం పెడతాను, అందరూ మాడే తాగేసి పెడతారని 3 రెట్లు 60 రూపాయలుండే కోట్లు ఎంతమంది? 200. ఎవడబ్బ సొమ్మను అడుగుతున్నా? సమాధానం చెప్పమని ముఖ్యమంత్రి అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా, అడుగుతున్నా మీకు దోచుకుని
20,000 కోట్ల రూపాయల సమ్మచ్చరికి దోచేసి ఇప్పుడు కొత్తగా పనిచేశారు కమ్మల్లు కొత్త ఆలోచన కరుడు గట్టిన నేరస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకు ఆలోచన ఏంటి మీరు తాగేదానికి ఎస్కర్ అకౌంట్ నేరుగా డబ్బులు వాళ్ళకి ఇస్తానని చెప్పి 22,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు ఇప్పుడు మధ్యపాల నిషేధం పెడతాడా పెడతాడా మోసమునా కాదా మిమ్మల్ని దగ మోసం మిమ్మల్ని కావాలని నమ్మించి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఎందుకు మధ్య మధ్యమంతా కూడా నాశ రకం చేసిందని కోట్లు వేయాలా రేట్లు పెంచిందని కోట్లు వేయాలా మద్యపాన నిషేధాన్ని తెస్తానని చెప్పి నమ్మక ద్రోహం చేసిన దాన్ని కోట్లేయాలా మీరే చెప్పమని మనవేస్తున్నారు ఎస్క్రో అకౌంట్ పెడితే మామూలుగా పెట్టడానికి కూడా వీలు లేదు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ట్రెజరీకి రావాలి అక్కడి నుంచి ప్రభుత్వం దేని దేనికి ఖర్చు పెట్టాలా పెడుతుంది తప్ప నేరుగా అప్పులు తీర్చడానికి తాకట్టు పెట్టడానికి వీలు లేదు అలాంటి తాకట్టు పెట్టిన పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి ఇదేగా తమ్ముళ్ళు ఇప్పుడే రశ్యారెడ్డి గారు నిత్యావసర వస్తువులు ఏదైనా తినే పరిస్థితులు ఉన్నారా తమ్ముళ్ళు కంది పప్పు పెరిగిందా బాగా పెరిగిందా ఎంత ఉంది ఇప్పుడు రేటు ఎంత ఉంది 200 ఉంది పెసల పప్పు పెరిగిందా అన్ని రేట్లు పెరిగాయా ఏదైనా పెరిగిన రేటు ఉందా నేను అడుగుతున్నా ఒకటి ఉంది కాదు ఒకసారి చూస్తే మీకు కోపం రావాలి మందు అయ్యే వాళ్ళందరి కోపం వస్తే జగన్మోహన్ రెడ్డి గెలవడు గెలుస్తారా మీరు ఒకరికి 10 మంది చెప్తే గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి మీరు ఆ పని చేస్తే జగన్మోహన్ రెడ్డి మందు జోలుకు రాకుండా స్టాక్ ఇచ్చేట అవుతుంది నేను ఎప్పుడు అంత రేట్లు పెంచారా తమ్ముళ్ళు అడుగుతున్నాను మళ్ళీ అందుకే ఇంకో పక్క చూస్తే రేట్లు మీరు చూడండి కందిపప్పు 74 నుంచి 118 రూపాయలు పెంచారు పెసరపప్పు 75 నుంచి 107 రూపాయలు 32 రూపాయలు పెంచారు మినప్పప్పు 65 నుంచి 125 60 రూపాయలు డబల్ 100% పెరిగిపోయింది వేరుశనగ నూనె 106 నుంచి 125 79 రూపాయలు పెంచారు సన్ఫ్లవర్ ఆయిల్ 86 నుంచి 160 74 రూపాయలు పెరిగింది కడాల పంచదార ఫైర్ ప్రైస్ షాప్ లో ఇచ్చేది 26 రూపాయలకు ఇచ్చాం ఇప్పుడు రెండు తమ్ముళ్ళు 41 రూపాయలు 15 రూపాయలు పెంచేశారు కడాల చక్కెర కూడా తినడానికి మీకు ఏం లేదు తింటే సహించలేదు జగన్మోహన్ రెడ్డి చింత పండు ఏమన్నా కొనే పరిస్థితులు ఉన్నారా తమ్ముళ్ళు 122 రూపాయలు ఉండేది 324 రూపాయలు పెరిగిపోయింది ఇంకో పక్క ఈరోజు చూస్తాం డీజిల్ 70 నుంచి 90 అయింది పెట్రోల్ 76 నుంచి 97 అయింది చెక్కెలు కొడుతుంది రేపోయి ఉండవు గ్యాస్ 726 ఉంటే 854 126 రూపాయలు పెరిగింది ఇది కాకుండా ఈరోజు చూస్తే మద్యం 60 నుంచి 160 పెరిగింది కడాల ఏపీ ఫైబర్ గ్రిడ్ నేనే ఇచ్చా 149 రూపాయలకు ఇస్తే ఎంత తమ్ముడు 400 రూపాయలు కరెంటు రేట్లు పెరిగాయా లేదా నిన్న కూడా పెంచారా లేదా నేనేం చెప్పాను మీకు కరెంటు ఛార్జీలు పెంచాను అని చెప్పానా లేదా మీకు టెక్నాలజీ వచ్చింది సోలార్ వచ్చింది విండ్ వచ్చింది 2 రూపాయలకే కరెంటు వస్తుంది 1.50 రూపాయలకి కరెంటు వస్తుంది ఇంకా రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నాకంటే బాగా చేస్తామనుకున్నారు మీరు పాపం అనుకున్నారా లేదా నేనేదో బాగా చేశాడు ఇంకో పొడి వచ్చాడు మాకు అన్ని చేస్తాడు అది ఓట్లు వేశారు
కరెంట్ ఛార్జీలు పెంచాడా? ఆర్టీసీ రేట్లు పెంచాడా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడా? ఏ సంబంధం ఇదిలో వీలు పెట్టాడా అని అడుగుతున్నా. రేపు కొత్తగా మున్సిపాలిటీలో ప్రాపర్టీ ట్యాక్స్, అదే మరిగా కడాన ప్రొఫెషనల్ ట్యాక్స్, వీధి దీపాలపైన ట్యాక్స్, రోడ్డు మీద నడిస్తే ట్యాక్స్, కమ్మలు పోతే కూడా ఎన్ని సార్లు పోతే అన్ని సార్లు పన్ను కమ్మల్లో మీకు అందరికీ బాగా కుదిరింది ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎందుకు ఓటేయాలి జగన్మోహన్ రెడ్డికి? ఓటు